నోయి ఇది దూరమా లేక సారు వ్యూహమా ఓవైసీ మనం దేనికి సంకేతం బీఆర్ఎస్ రాకుతూ ఏమేమి దారి మారిందా లేక మత ముద్ర పడద్దుని దూరం పెట్టారా వాస్తవంగా బీఆర్ఎస్ పెట్టిన కానుంచి అసలు ఓవైసీకి కేసీఆర్కి మధ్య సత్సంబంధాలు లేవు జాతీయ రాజ్యాల రాజకీయాల చక్రం తిప్పడానికి కేసీఆర్ టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసి హస్త్రబాట పడ్డారు ఈ క్రమంలో తనతో కలిసి వచ్చే వారందరినీ కలుపుకునేందుకు సిద్ధమయ్యారు కర్ణాటకలో జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ కేసీఆర్ సన్నిహితుడు గతంలో జాతీయ రాజకీయాల కూటమికి సహకారం అందించిన ఎంఏఎం అధినేత అసదు ఓవైసీ మాత్రం ఈ కీలక పరిణామంలో ఎక్కడ కనిపించకపోవడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన మతం ఉందా అన్నది ఇప్పుడు చర్చగా చర్చగా మారింది బీఆర్ఎస్కు ఎంఐఎ మద్దతు ఉందా లేదా ఓఐసి ఎందుకు స్పందించడం లేదని రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి తమిళనాడు కర్ణాటక పంజాబ్ నుంచి ప్రజలు వస్తే సొంత రాష్ట్రంలో అనధికారిక మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ మాత్రం ఎందుకు రాలేదన్న చర్చ జోరందుకుంది ఎంఎంను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని కొన్నాళ్ళుగా తెగ ప్రయత్నిస్తున్న ఓఎస్సీ బీఆర్ఎస్తో దూరంగా ఉండడమే బెటర్ అని భావిస్తున్న సమాచారం ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎంఎం బరిలోకి దిగింది అక్కడక్కడ ఆ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా అలా సొంతంగా ఎదుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నీడ ఎందుకు అని బా ఓఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే కొన్ని దెబ్బలు తిన్నా ఒంటరిగానే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారని రాజకీయ విషయాలు భావిస్తున్నారు いい方。